అమ్మా ఈ మాటలతో ఈ పాటలతో బాగా ఆపుతాను నాకు అంటే 150 చేతులు ఎట్టేసి నీకు 150 అయినా ఎవడెత్తాడు రా బాబు. అమ్మ నీ దాండమైన వెళ్ళి రేపటి నుంచి ఆవిడ ప్రోగ్రామ్ వచ్చింది రాని రాను ముసలోడు వేసుకోదండి నువ్వు వస్తే మేము రావండి నువ్వు వస్తే మా చెల్లై నేను రాను. నీ పాకర బుక్ చేసింది ఎవరు? బుక్ చేసింది ఎవరు? నేను కదా. మా పెద్దవాళ్ళతో కమిటీ వారితో మా గ్రామ సేవా సంఘం వారి ప్రెసిడెంట్ గారితో మాట్లాడింది ఎవరు? నేను కదా. మీకు టిఫిన్లు పెట్టింది ఎవరు? మీరేనండి. టీలు ఇప్పింది ఎవరు? మీరే కదా. డ్రింక్లు ఇప్పింది ఎవరు? మీరే కదా. మీకు ఆయిల్ వేసింది ఎవరు? మాకు ఆయిల్ వేయడండి. ఆటోకి ఆయిల్ వేసి నువ్వే అన్ని టోల్ గేట్లు కట్టి ఆయిల్ అంటే నాకు ఆయిల్ అక్కడ చేసేదిస్తావా ఇప్పించండి. Thank you.
మరదల సయ్య బావల సయ్యలాగా ఉంటుంది మీరు నా జరగంటు తెలుసా బావల సయ్య పుల్లుగు తొయ్య అన్నట్టు ఉంటుంది రాదు పుల్లుగా తోడు వెళ్ళండి బాబు మన మూమెంట్ ఎలా ఉంటుంది మా ప్రెసిడెంట్ గారు ముందు చెప్పారు వచ్చినప్పుడే రామగారు ఏం చెప్పారు రంగు తక్కువ రమ్యం ఊపికెళ్ళిపోయి గురువు చెప్పారు ఏంటి ఆసరాత్రి ఎవరికి నన్నే రెండు రాత్రం కక్కెత్త నువ్వే నువ్వు నీ మొహం ఎప్పుడైనా అత్తలో చూసుకున్నావా అత్తమ్మ నువ్వు దగ్గర ఇచ్చేస్తావు నువ్వు నీ అత్త చూసుకున్నావా కూర్చోండి నేను పిచ్చిపోకడా నేను పిచ్చిపోకడా పిచ్చి పో 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 పిచ్చి పొలక పిచ్చి పొలక పిచ్చి పూరి నువ్వు పిచ్చి పూరి నీ పూరి షీర్కు ఎంత నీడు పూరి షీర్కు తెలవరి కోరొద్దని చెప్పేసి పంచదార వేసుకొని చీరుకో నీకు బాగా ట్రైనింగ్ ఎప్పుడు పూరి తెచ్చినా నాకే ఇవ్వాలి పూరి ఇవ్వాలంటే పోతాను చూడండి అంత లేదులే కానీ ఏంటి ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే తింటారా నీలాగ ఉల్లి దోశలు చక్క దోశలు ఇలా నాకు చేతి పిల్ల పూరి వచ్చి అమ్మా మీకు మాకు కొనవద్దు మరి చూడాలి పాడాలని చెప్పి పాడమన్నారు కాబట్టి ఆడపడుచు చూస్తున్నారు అక్కడ మేర కొడుతుంది బొక్క చేయటండి చల్ల పట్టుకోదు ఎంత అంటుంది మా మేనమావ కర్రీ మేనమావ పుట్టి మేనమావ గొప్ప బాగుంది పాటలు గొప్ప డాన్స్ చేస్తాడు చెప్పడానికి వచ్చే సొంత మేనమావ కాబట్టి గొప్పకు చెప్పింది తప్ప ఇంతగా పాడ మేన కొట్టు పొగిడింది తప్ప మా మేనమామ పుట్టి మేనమామ కర్రీ మేనమామ పాడుతుంది అమ్మాలదా ఏమొస్తుంది